చంద్రబాబు నాయుడు గారు దండి అంటే దండి పంది అంటే పంది వీటి వేరే మార్పేం లేదు. ఈ క్రమంలో గత అనుభవాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే గతంలో ఒకప్పుడు తమిళనాడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం, ఉమ్మడి మద్రాసు నుంచి తమిళనాడు నుంచి తమిళనందరూ కూడా మనం తరిమేస్తే కర్నూలు వచ్చాం, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెట్టుబడిదారుడు కూడాను తన సరస్వతి కష్టపడి సంపాదించుకున్న ప్రతి రూపాయి కూడాను తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారు, హైదరాబాద్ను అభివృద్ధి చేశారు. ప్రాంతాల మధ్య సమస్యలు వచ్చినాయి, హైదరాబాద్ వాసులు ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి మళ్ళీ ఇక్కడ పంపించారు. హైదరాబాద్ వాసులు విడగొట్టలేదు, ఆనాడు ఒక దుర్మార్గమైన ఆలోచన విధానాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం, ఆ దుర్మార్గమైన ఆలోచన విధానాల్లో నష్టపోయింది ఆంధ్ర వాసులు. ఈ అనుభవాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని మరలా ఇలాంటి అనుభవాలు పునరావృతం కాకూడదనే ఆలోచనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి అన్ని ప్రాంతాల మధ్య సమతుల్యతను పాటించాలి. ఎన్నో రకాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, ఎన్నో వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి హైదరాబాద్ని అభివృద్ధి చేసి ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చేసి జరిగిందంటే దాంట్లో ప్రధాన పెట్టుబడిదారులు ప్రధాన కాంట్రిబ్యూటర్స్ ఎవరంటే ఆంధ్రవాసులు. ఇవాళ అక్కడి నుంచి రూపాయి తీసుకొచ్చి పెట్టుబడి పెట్టి ఇక్కడ అభివృద్ధి చేసుకునే అవకాశం లేనటువంటి పరిస్థితులు. ఇలాంటి అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు అనౌన్స్ చేశారు. దాన్ని తప్పు పడతారు, మేము ఉంటాడుతో యాత్ర చేసే పెద్దలందరినీ, వాళ్ళకి సహకరించే పెద్దలందరినీ, దానికి సహకరించే మీడియా వాళ్ళందరినీ కూడా, ఈ టీవీ ఫైవ్ కావచ్చు, ఈటీవీ కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలనే ఆలోచన మీకుందా లేదా? గతంలో లాగానే ఒక ప్రాంతం అభివృద్ధి జరిగి మరలా ప్రాంతాల మధ్య ఏదో ఒక రాజకీయ నాడు పుట్టిన ఆలోచన విధానాలతోటి మరలా రాష్ట్రం విరిగిపోతే ఎవరి పిల్లలు నష్టపోతారు, భావి తరాలు ఏ విధంగా నష్టపోతాయి అనేటువంటి ఒక్కటే మీరు ఆలోచన చేయండి. ఈరోజైనా కానీ ఇవాళ యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజావాహిని మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉంది. ఇవాళ మీరు ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని తపస్సు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని కుట్రలు కృతంత్రాలు చేసినా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అశేష ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడిగా మరలా రేపు 24లో రాబోయే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అందు